हाई फ्रेंड्स, दिस इज अपाजी अकिरी, वेलकम बैक टू तेलुगु आइकॉन चैनल। डियर फ्रेंड्स, मन तेलंगाणा రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన అనేది నిన్న వెలువడింది। మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు జారీ చేయమని అధికారులను ఆదేశించారు। దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది నిన్న మన తెలుగు ఐకాన్ ఛానల్ ద్వారా మీకు చేయడం జరిగింది। అదే విధంగా ఈ రోజు దానికి కొనసాగింపుగా ఆ 50,000 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనకి మీడియా ద్వారా వచ్చాయి। ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను। ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్। మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। తద్వారా మన తెలుగు ఐకాన్ ఛానల్ చే వెలువడే మరిన్ని వీడియోస్ ని పొందండి। ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియో వరకు వెళ్ళట్లయితే మనం చూడండి। మనకి की తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త। సర్కారీ కొలువుల నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది। ఉపాధ్యాయ పోలీస్ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిన్న ఆదివారం ప్రకటించారు। రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించారు। రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50,000 వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం। వాటన్నిటిని భర్తీ చేయాలి। వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది। ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలో ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి। ఇంకా ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి। అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు అని సీఎం కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది। అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 50,000 ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది। అందులో ఉపాధ్యాయ పోలీస్ శాఖలో అత్యధికంగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది। అయితే వీటికి సంబంధించి పోలీసులు దాదాపు 20,000 పోస్టులు ఖాళీలు, అలాగే టీచర్లకు సంబంధించి 15,000కు పైబడి ఖాళీలు ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది। అయితే సీఎం ప్రకటనతో నోటిఫికేషన్లకు మార్గం సుగమం అయ్యింది అని చెబుతూ ఉన్నారు। 3 ఏళ్లలో 52,000 పైగా పోస్టులు భర్తీ జరిగింది తెలంగాణలో। అయితే తాజాగా మరో 50,000 పైగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది। వైద్య ఆరోగ్య శాఖలో 12,000 పోస్టులు, రెవెన్యూ శాఖలో 4,000 పోస్టులు భర్తీ చేసే అవకాశం కనబడుతూ ఉంది। ఇది నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు। పోస్టుల వివరాల సేకరణకు కూడా ఆదేశించారు। వీటితో పాటు మరిన్ని ఖాళీలను సేకరించి ఇక ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది అనేది మనకి పూర్తిగా తెలియదు, కానీ మినిమం 50,000కు పైబడి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది। ఎందుకంటే ప్రాథమికంగా చూసుకున్నా సరే 50,000 ఖాళీగా ఉన్నాయి। ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిలో భర్తీకి మాత్రం 50,000 మించి భర్తీ చేయనట్లు తెలుస్తుంది। ఇక మనం పూర్తి వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది। కొలువుల జాతర మొదలు కానుంది। 1-2 నెలల్లో 50,000కు పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది। మనకి రానున్న కొత్త సంవత్సరం 2021 జనవరి ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది। శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి। విద్యాశాఖ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నాయి। రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్ళు నిరుద్యోగులు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు। ఇప్పుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్టయింది। వీరంతా సీరియస్గా ప్రిపరేషన్ మునిగిపోనున్నారు। ఈ ఫ్రెండ్స్, విద్యాశాఖలో దాదాపు 15,000 పైనే ఖాళీలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది। రాష్ట్రంలో పాఠశాలలో దాదాపు 15,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి। 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15,000కు పైగా పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది। ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు। అందులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి ఒకరిద్దరు టీచర్లు ఉన్న స్కూళ్ళు, సబ్జెక్ట్ టీచర్లు లేని స్కూళ్ళలో గత ఏడాది 15,661 మంది విద్యా వాలంటీర్లను చేర్చుకున్నారు। అంటే ఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు ఖచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి। ఈ నేపథ్యంలో విద్యాశాఖలో 15,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంది।
అలా అదే విధంగా పోలీస్ శాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోమ్ శాఖ వర్గాలు చెబుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోమ్ మంత్రి మహమ్మద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీస్ శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 12,000, రెవెన్యూ శాఖలో 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూ ఉంది. వీటితో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50,000కు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. అయితే టీఎస్పీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 110,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది గతంలో. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించి క్లియరెన్సులు లభించకపోవడంతో అన్నిటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు అప్పట్లో జారీ చేశాయి. అందులో 36,758 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టులు భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ గవర్నర్కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు పాతవి కొత్తవి కలిపి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అయితే 2019 సెప్టెంబర్ నాటికి వీటికి రాత పరీక్ష పూర్తి అయ్యి ఫలితాలు వచ్చేసాయి. సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు సివిల్ ఆర్మీడ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్కు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబర్ మొదటి వారంలో 9,213 మంది సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులను కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా పోలీస్ శాఖలో 20,000 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇంకా మనకి 3 ఏళ్లలో 52,000 పోస్టులు భర్తీ చేశారు. అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే 50,000కు పైబడే ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం కనబడుతూ ఉంది. తాజా లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశువర్తక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది. ఇప్పుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీలను వివరాలను సేకరించాక నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. ఇది ఫ్రెండ్స్ కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో భారీ కొలువుల జాతర ప్రారంభమయ్యింది. త్వరలోనే నోటిఫికేషన్ రానున్నాయి. కొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే నోటిఫికేషన్ పరంపర కొనసాగనుంది. సో ఫ్రెండ్స్ కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు నిరుత్సాహాన్ని తొలగించుకొని మీ ప్రిపరేషన్ ప్రారంభించి రాబోయే నోటిఫికేషన్లో విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. మీకు మరిన్ని అప్డేట్స్ని అందిస్తూ అలా అదేవిధంగా మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ కూడా అందించడానికి మన తెలుగు ఐకాన్ ఛానల్ వీడియో చేస్తూ ఉంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినది ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.